సంబంధించి మీడియాలో ఉండనీకి ఏది పడితే అది మాట్లాడుతోండు. బహుశా వాడి రోజు మర్చిపోయిండేమో, బీఆర్ఎస్ పార్టీలో శాసన మండలి సభ్యునిగా ఉన్నప్పుడు అరే బాబు ఆ రోజు నువ్వు ఏం మాట్లాడినావు, ఆ రోజు ఏదైతే విద్యార్థులు యువకులు ఇబ్బంది పడితే ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావు, ఆ రోజు ప్రజలకు మీరు ఇస్తాన్న గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావు, ఆ రోజు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నప్పుడు ఏదైతే నీ సొంత హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నప్పుడు ఆ రోజు అక్రమంగా వాళ్లపైన కేసులు పెట్టించి ఏదైతే జైళ్లకి పంపిన సందర్భాలు ఎన్నున్నాయి. ఆ రోజు ఎంపీడీఓలని అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఒక మహిళ అని చెప్పి కూడా ఏదైతే కనీస జ్ఞానం లేకుండా ఎంపీడీఓ గురించి ఇష్టంన్నట్టు మాట్లాడిన సందర్భాలు ఎట్టు పోయినాయి. ఒక సర్పంచ్ని ఏదైతే సంబంధించి ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఒకరికి 20 లక్షలు తీసుకొని ఆ 20 లక్షలు తిరిగి అడిగితే అక్రమంగా ఆయన పైన కేసు పెట్టించి ఆ వ్యక్తిని లోపల పెట్టించింది ఎవరు? ఏదైతే కమలాపూర్ లో ఒక కుటుంబం, ఒక బీసీ కుటుంబానికి సంబంధించి వారిపైన అక్రమ కేసులు పెట్టించి జైల్లో పెట్టించింది ఎవరు? ఏదైతే బిజ్గీర్ షరీఫ్ కి సంబంధించి ఒక రిటైర్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీకి వాళ్ళకు సంబంధించి ఒక పంచాయతీ ఏదో సెటిల్ చేస్తా అని చెప్పి 20 లక్షలు నువ్వు తీసుకొని మోసం చేసిన మాట వాస్తవమా కాదా? దానితో పాటు ఏదైతే వీరవంకలో ఒక గ్రామానికి సంబంధించి ఒక వ్యక్తి దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగం పెట్టిస్తా వాళ్ళ కుటుంబంలో ఒకరికి అని చెప్పి 20 లక్షలు తీసుకొని మోసం చేసిన విషయాన్ని మర్చిపోయినవా? ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు ఏదైతే నీతి మాటలు కల్వకుంట్ల తారక రామారావు గారి దగ్గరనో కేసీఆర్ దగ్గరనో ఏదైతే మన్నెలు పొందనీకి ఆంబోతు లెక్క తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కడేదేమైనా ఒక సత్యహరిశ్చంద్రుని లెక్క, ఒక సత్యపూస లెక్క, నేనేమీ పాపం ఎరగలే, నేనేమీ తప్పు చేయలే, నేను పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలా, నా పుట్టుకైందే బీఆర్ఎస్ పార్టీలా అనే విధంగా మాట్లాడడానికి నీకు సిగ్గుందారా నాయన? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి కల్వకుంట్ల తారక రామారావు గారిని దొంగతనంగా పోయి ఆ రోజు కేటీఆర్ ని దొంగతనంగా కలిసి నీతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు రాకపోతే వాళ్లతోటి ఆడియో ఏదైతే ఫోన్ లో సంభాషణ చేసి బెదిరించి నీ వెంట తీసుకునే ప్రయత్నం చేస్తే ఆడియో లీక్ అయినాక నిన్ను పార్టీలోకి వెళ్లి సస్పెండ్ చేస్తారని చెప్పినప్పుడు ఆ దొరల దగ్గర పోయి కాళ్లు పట్టుకొని మీ వల్ల నాకు సస్పెండ్ అవుతున్నా, ఇన్ని రోజులు నేను కోవర్ట్ గా పనిచేసినా ఎప్పుడు నా యొక్క నేను చేసిన పనులు బయటపడలే, ఇప్పుడు మొత్తం నా గూడు పుట్టానంతా బయటపడ్డది, పార్టీలకు వెళ్ళి నన్ను వలేస్తారు, మీరే నాకు దిక్కు అని చెప్పి వాళ్ళ కాళ్లు మొక్కి ఆ రోజు నువ్వు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు. ఆ ఎమ్మెల్సీ పదవి కరెక్ట్ కాదని చెప్పని ఆ రోజు గవర్నర్ గారు దాన్ని తిరస్కరిస్తే కనీసం జ్ఞానం లేకుండా గవర్నర్ గారిని గౌరవించాలని కనీస విజ్ఞత లేకుండా ఒక మహిళ అనే ఆలోచన లేకుండా అడ్డగోలుగా ఇష్టం వచ్చి మాట్లాడిన నువ్వు ఈ రోజు నువ్వు ఏదైతే సంబంధించి ఈ రోజు వేరే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వస్తున్న వ్యక్తుల గురించి ఏదైతే జరుగుతున్న విషయాలపైన మాట్లాడి కొంచెమన్నా సిగ్గుండాలి. ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ శాసనసభ్యులుగా ఉండే ఆయనని బీఆర్ఎస్ పార్టీలో మంత్రి చేశారు, మరి దానికి ఎవరు సమాధానం చెప్తారా? నేను నువ్వు చెప్తావా? మరి నీ బాస్ కేటీఆర్ వచ్చి చెప్తాడా? ఇవన్నీ మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడితే ఏదో కేటీఆర్ చెప్పిండు ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడతా అంటే సొంత కుటుంబాన్ని భార్యని ఏదైతే బిడ్డని ఆత్మహత్య చేసుకుంటాము మమ్మల్ని గెలిపించకపోతే అని మాట్లాడినా నువ్వు నీకు సిగ్గుందా? ఈరోజు నీకు నైతిక బాధ్యత ఉందా? నైతిక విలువలు లేనివి నువ్వు ఈరోజు వచ్చి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు. అదేవిధంగా కేటీఆర్ నువ్వు ఏదైతే ఆదిలాబాద్ పోయి మీటింగ్ పెట్టుకునే సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళని అసభ్యకరంగా లుచ్చగాలని చెప్పి మాట్లాడినావు. బిడ్డ నీకు మళ్ళా చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళ గురించి కానీ కాంగ్రెస్ కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే రేపు పొద్దున నిన్ను కూడా నీ గుడ్డను విడదీసి కొట్టే పరిస్థితి వస్తుంది. మాట్లాడినప్పుడు ఒక మంత్రిగా పనిచేసినప్పుడు ఒక పార్టీకి కార్యనిర్వాహకునిగా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒక పార్టీని సంబోధించేటప్పుడు కనీస జ్ఞానంతో గౌరవించి మాట్లాడాలని చెప్పి తెలుసుకో. చాలా ఓపిక పట్టి శాసన మండలి సభ్యులుగా అయినప్పటికీ కూడా గత 10 నెలలుగా అడ్డగోలుగా నీకు సంబంధించిన పార్టీ వ్యక్తులు మాట్లాడుతున్నా తెలంగాణ బిడ్డగా తెలంగాణలున్న ఏదైతే మా తల్లి గాని మా పార్టీ గాని నాకు నేర్పించిన సంస్కారాన్ని ఏదైతే గుర్తుపెట్టుకుని సంస్కారంగా ఉండాలి, ఏదైతే నైతిక విలువలతోటి మాట్లాడాలని చెప్పి చాలా ఓపిక పట్టినాం. కానీ ఈరోజు అడ్డగోలుగా లా అండ్ ఆర్డర్ గురించి, తెలంగాణలో పరిస్థితుల గ్యారంటీల గురించి, స్కీమ్ల గురించి మాట్లాడుతున్నాం. 10 నెలల మీ పరిపాలన గురించి, 10 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి కేటీఆర్ గారు నీకు సూటిగా సవాల్ విసురుతున్నా, కల్వకుంట్ల తారక రామారావు గారు మీకు సూటిగా సవాల్ విసురుతున్నా,
పది నెలల కాంగ్రెస్ పరిపాలనలో మేము ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ ఏంది, మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏంది, రైతుల పక్షాన మేము ఏ రకంగా నిలబడ్డాము, రిజర్వేషన్స్ పైన మా స్టాండ్ ఏంది, అన్నిటిపైన బహిరంగ చర్చకి శాసన మండలి సభ్యునిగా నేను సిద్ధంగా ఉన్నా. శాసన సభ్యునిగా నువ్వు బయటికి రా, పదేళ్ల మీ పరిపాలన గురించి చెప్పు. మీ పరిపాలనలో యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ని రిక్రూట్ చేయమంటే కనీసము పట్టించుకోని పరిస్థితి మీ ప్రభుత్వాన్ని. ఈ రోజు ఏదైతే సర్చ్ కమిటీలను వేసి యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ని రిక్రూట్ చేయడం జరిగింది, ఏదైతే యువకులకు సంబంధించి నియామక పత్రాలు అందించాలని చెప్పని కోర్టు కేసు పరిధిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఉద్యోగ నియామక పత్రాలు అందించి ఉద్యోగులకు, ఏదైతే నిరుద్యోగులకి, తెలంగాణ యువతకి ఒక భరోసా కల్పించిన ఒక బాధ్యత గల ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్, కాంగ్రెస్ సర్కార్. ఇవన్నింటినీ మర్చిపోయి ఏదో బురద జల్లాలే, ఏదో మాట్లాడాలే అని చెప్పి మీరు ప్రయత్నిస్తే ఇంకా ఊరుకునేది లేదు, సహించేది లేదు. కౌశిక్ రెడ్డి, మళ్ళ నీకు చెప్తున్నా, నీ భాగవతాలు, నువ్వు హుజరాబాద్ లో నువ్వు ఏదైతే ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి మోసం చేసిన ప్రతి ఒక్క వ్యక్తి డీటెయిల్స్ బయటికి తీసుకొని వస్తా.